హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. రాజధాని అంశం ప్రస్తుతానికి కొంతవరకు తేలినప్పటికీ విజయవాడ దాని పరిసరాలు అనే సందిగ్ధంలో ఇంకా ప్రభుత్వం తేల్చని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లాలకి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రాధాన్యాలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి ఎలాంటి అంశాలు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ప్రభుత్వం నుంచి ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు చర్చ నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని మరించి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ సూర్యారావు గారు, అదేవిధంగా కాకినాడ బాలకృష్ణ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మహర్షి సాంబమూర్తి సంస్థ అధ్యక్షులైన జవహర్ అలీ గారు, సిపిఎం నగర కార్యదర్శి పల్లెవేల వీరబాబు గారు, వీరి ముగ్గురికి సాధారణంగా స్వాగతం పలుకుతూ ముందుగా జవహర్ అలీ గారి దగ్గర చేద్దాం. అలీ గారు, మీరు కాకినాడ అభివృద్ధికి సంబంధించి ఇటీవల ఒక సెమినార్ కూడా నిర్వహించడం జరిగింది. ఎట్లాంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు కాకినాడ వాసులు కానీ, తూర్పుగోదావరి జిల్లా వాసులు కానీ? అసలు ప్రభుత్వం ప్రకటించిన వరాలు ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? చాలా విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడుకోవాలనే ప్రయత్నం చేసిన తర్వాత విడిపోయిన పరిస్థితి వచ్చే సమయానికి సేఫ్ హ్యాండ్స్, అంటే ఎవరి దగ్గర క్షేమంగా మనం అభివృద్ధిని సంక్షేమాన్ని పొందగలమన్నటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఈ రోజున దేశంలో అక్కడ భారతీయ జనతా పార్టీకి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అత్యంతమైనటువంటి నమ్మకంతో ఈనాడు తెలుగు పౌరుడు ఓటు వేసి గెలిపించాడు. కాబట్టి వారు కోరినట్టుగానే తప్పకుండా ఇలాంటి ఈ కీలకమైనటువంటి దశలో సమర్థుడైన నాయకుడు, సమర్థవంతంగా పరిపాలన దక్షుడు కావాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి అనుభవాన్ని మనం అందరం ఒకసారి చూస్తే చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా చేయగలిగే వ్యక్తి అని, అతను పరిపాలన దక్షుడని మనందరికీ నమ్మకం ఉంది. అదేవిధంగా తప్పనిసరిగా ఆయన ప్రకటించిన క్యాపిటల్ ప్రకటనతో పాటుగా ఏ జిల్లాల్లో ఏమేమి చేయాలి, ఎన్ని స్మార్ట్ సిటీలు ఉండాలి, ఏమేమి చేయాలనే విషయాలు ఆయన ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంలో అంతకు ముందు జరిగినటువంటి పార్లమెంటులో ప్రకటనలను కూడా మనం ఈ సందర్భంగా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. పార్లమెంటులో సైతం ఈ కాకినాడకు సంబంధించి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించిన అనేక విషయాలు పార్లమెంటులో చర్చించడం, బడ్జెట్ సందర్భంలో వాటిని చెప్పడం అవన్నీ జరిగాయి. కాబట్టి తప్పకుండా కాకినాడ పరిసర ప్రాంతాల్లో రాబోయే కాలంలో చక్కటి అభివృద్ధి జరుగుతుంది. దానికి ప్రధానంగా ఈ రోజున పెట్రోలియం యూనివర్సిటీ అది తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోలియం కెమికల్కి సంబంధించినటువంటి, టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు ఇవన్నీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతాయి. దాంతోపాటుగా హార్డ్వేర్ హబ్ ఇదివరలోనే ప్రకటన జరిగింది, ఆ హార్డ్వేర్ హబ్కు సంబంధించి అది జరుగుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో మేము కాకినాడలో నవ్యాంధ్రప్రదేశ్లో కాకినాడ అవసరాలు అవకాశాలు అనే కార్యక్రమంలో అనేక విషయాల్ని మేము చెప్పడం జరిగింది. అనేక నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ రోజు ప్రజెంటేషన్ చేశారు. వారు చెప్పినటువంటి అన్నీ ఏవైతే వారు ఆశించారో ఈ రాష్ట్రానికి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఏవైతే మేము చెప్పామో అవన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. అది పూర్తిగా కాకినాడకే ఉన్నాయా, తూర్పుగోదావరి జిల్లాకే ఉన్నాయా, పశ్చిమ గోదావరి జిల్లాకే ఉన్నాయా అని కాకుండా ఈ 13 జిల్లాల్లో మేము చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో ప్రకటించడం జరిగింది. అవి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. వాటన్నింటినీ తప్పకుండా అమలు చేయడానికి తగిన రీతిలో కేంద్ర సహాయంతో తప్పకుండా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. జోరాలు గారు, మీరు భారతదేశం మాజీ అధ్యక్షులుగా ఉన్నారు, భారతదేశం సంబంధించి ఇప్పుడు హైకోర్టు డిమాండ్ మనకి ఈ ప్రాంతానికి రావాలి, ఇప్పుడు బెంచ్కి అడిగాం, ఇప్పుడు విభజన జరిగింది, ఈ హైకోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించబడలేదు. మన రాజధాని అయితే, రాజధాని కూడా ఎన్ని విధంగా ఒక ప్రాంతంలో ప్రకటించలేదు కానీ హైకోర్టు ఎక్కడ పెట్టాలన్నది నేను ఇప్పుడు రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలు, అంటే విజయవాడ సిటీలోనే ఉండాలని కాదు, పరిసర ప్రాంతాలు అది నూజువీడు దాకా విస్తరించవచ్చు. అదొక పాయింట్. ప్రధానంగా ఏంటంటే మనం ఉన్నటువంటి నిజంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తే హైకోర్టు అన్నది ఒక చోట, క్యాపిటల్ అన్నది ఒక చోట అన్నది అది సరైన విధానం కాకపోవచ్చు. అంటే స్వార్థంగా మేము
ఇప్పుడు మేము కాకినాడలోనే పెట్టమంటాం, రాజమండ్రిలో పెట్టమంటాం, వైజాగ్లో పెట్టమంటాం, కర్నూలు వాళ్ళు కర్నూలులో పెట్టమంటారు. అది సరి అయినటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ అంతా కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే రిట్ అనగానే ఖచ్చితంగా దాంట్లో ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఒక పార్టీగా లేకుండా హైకోర్టులో ఏ కేసు ఉండదు, అంటే రిట్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి మిగిలిన కేసులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు తెల్లవారితే హైకోర్టు యొక్క ప్రక్రియ, అక్కడ జరిగే ప్రతి వ్యవహారం కూడా ప్రభుత్వంతో కలిసి, ప్రభుత్వం యొక్క ఫైల్స్, ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వాలతో సంబంధించినటువంటి వివరాలు, విషయాలు ఉంటాయి. కాబట్టి ఎంత దగ్గరలో ఉంటే ఆ విషయాల మీద అంత త్వరగా అక్కడ పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వైజాగ్లో కానీ ఇటు కర్నూలులో కానీ ఇంకో దూరంగా కనుక హైకోర్టు పెడితే మన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది. టీఏడీఏలకు కానివ్వండి, వీళ్ళు ఫైల్స్ అన్ని చోట్ల ఫైల్స్తోటే తెల్లవారేటప్పటికీ ఆఫీసర్లు అందరూ హైకోర్టులో అటెండ్ అవ్వాలి. ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి బయలుదేరి విజయవాడ ప్రాంతానికి ఎలా వెళ్తాడు అంటే హైకోర్టు అక్కడ ఉండడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ ఉండొచ్చు, అక్కడ మా న్యాయవాదులకు ఉండొచ్చు, అక్కడ ప్రజలకు ఉపయోగం ఉండొచ్చు. కానీ ప్రభుత్వ పరంగా, పరిపాలనా పరంగా న్యాయ వ్యవస్థ అన్నది ఖచ్చితంగా క్యాపిటల్కి దగ్గర. హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు విజయవాడ క్యాపిటల్ ఎక్కడైతే పెడతారో దానికి దగ్గరలోనే ఉండాలి, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండాలి. కాకపోతే బెంచ్ అన్నది, ఒక బెంచ్ వైజాగ్లో పెట్టచ్చు, ఒక బెంచ్ కర్నూలులో పెట్టవచ్చు, అది వేరే విషయం. అంతేగాని ప్రధానమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం ఏదైతే హైకోర్టు అయితే ఉందో అది క్యాపిటల్కి దగ్గరలో ఉండడం సరి అయిన చర్య అని నా అభిప్రాయం. సూర్యరావు గారు మీరు చెప్పండి, విజయవాడ క్యాపిటల్గా ప్రకటించడం, విజయవాడ సరౌండింగ్స్ దీని మీద మనకి అభివృద్ధి అయ్యే అవకాశం ఉందా? కోస్తా ఇప్పుడు మన విజయవాడ క్యాపిటల్, అసలు క్యాపిటల్ అనేది మోజ్ అన్నది మన దేశంలోనే, ఇంకెక్కడ లేదు. ఇంకెక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా అమెరికాలో అంత పెద్ద దేశం అయినప్పుడు కూడా ఎక్కడెక్కడ మోడ కాలిఫోర్నియా అక్కడ సక్రమెంటో అనే స్మాల్ ప్లేస్ ఉంటుంది, లాస్ ఏంజలస్. మోజ్ ఎందుకు వచ్చిందంటే కేంద్రీకృతం, ఇవాళ కూడా డీసెంట్రలైజ్ కాకపోవడం, ఇంకా కేంద్రీకృతం అవడం, అధికారం అంతా కేంద్రీకృతం అవడం, వాళ్ళ చేతిలోనే అక్కడ ఉన్న కావాల్సిన ప్రజలకు కావాల్సిన వివరాన్ని కూడా ఇవ్వగలిగింది. ప్రజలకు ఉపయోగం, ప్రజల మారి దేవడదు, ఇవన్న కాంట్రాక్టర్లకు వీళ్ళందరికీ ఉపయోగపడేవన్నీ కూడా అక్కడ అవ్వడం, ఇది లాబింగ్ అనేది అక్కడ ప్రారంభమైంది. అయితే మంచిగా చూడే సార్ రియాలిటీ అది మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే క్యాపిటల్ అవసరం అన్నది ప్రతి పౌరుడికి ఇక్కడ అవసరంతో కూడుకున్న విషయం. అలాంటప్పుడు క్యాపిటల్ ఎక్కడ ఉండాలి, మన రాజధాని ఎక్కడ ఉండాలి అన్న మెయిన్ ప్రశ్న. ఈ రాజధాని ఎక్కడ ఉండాలని చూసినప్పుడు చాలామంది ఎవరికి వారు అప్పుడు ఎవరినోళ్ళని ఎటువంటి పరిస్థితి తెచ్చారు, మన అటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది కానీ చెప్పేంత ధైర్యం అంత ఉధృతంగా మాత్రం రాలా. అప్పుడు అడ్డుకోగలిగారు, అప్పుడు విజయవాడ ఇద్దామంటే అడ్డుకోగలిగారు. విశాఖపట్నం వాళ్ళు వచ్చారు మాకు క్యాపిటల్ కావాలి, తర్వాత రాయలసీమ వాళ్ళు మాకు క్యాపిటల్ కావాలన్నారు. ఇలా గొడవ అయితే మొత్తం మీద ఏదో కాంప్రమైజ్ చేసి కర్నూలులో క్యాపిటల్, గుంటూరులో హైకోర్టు ఇచ్చారు. అదే షార్ట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసింది, అది 7 సంవత్సరాల పాటు. క్యాపిటల్ మా రాజధాని ఉన్నది అందరికీ అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంది. ఈవేళ మనం అవునన్నా కాదన్నా అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశం విజయవాడ. రాజధానిగా దానికి అన్ని విధాలా కూడా రవాణా సదుపాయం ఉంది, రైల్వే జంక్షన్, ఒక ఎయిర్పోర్ట్ ఉంది, తక్కువ ఫ్లైట్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది. వీటన్నిటి దృష్ట్యా విజయవాడ పరిసర ప్రాంతాల దగ్గర దాన్ని ఎంపిక చేసుకోవడం ఒక మంచి పరిణామం కింద మన పరిగణ. కొంతమంది ఎక్స్పోర్ట్స్ రాష్ట్ర విభజన మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో విజయవాడ అవడం వల్ల అన్నది ఒపీనియన్ వ్యక్తం చేశారు. అంటే ఒకటండి, ఇవాళ రాష్ట్రం 13 జిల్లాలు అయింది, 23 జిల్లాల నుంచి 13 జిల్లాలు అయింది. 13 జిల్లాల నుంచి ఎన్ని అవుతాయి అలా లెక్క చూస్తే 4 నుంచి మీకు ప్రధానంగా దీని మీద అభ్యంతరం వస్తుంది. ఎవరి నుంచి వస్తుందంటే 4 రాయలసీమ రాష్ట్రాలు కొంచెం కొట్టుదలగా వ్యవహరిస్తాయి, అక్కడ ఉన్న పౌరులు కూడా స్పందించడం చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ 4 రాష్ట్రాలు కూడా ఇవాళ డెఫిసిట్ నాలుగు జిల్లాలకి కూడా మన డెఫిసిట్ కారణం కూడా ఆయన కోస్తాను చూసుకుంటే కోస్తాను సర్ప్లస్ లోనే ఉంది, రాయలసీమ కలిపి డెఫిసిట్ లో ఖచ్చితంగా ఆ డెఫిసిట్ స్టేట్ లో వాళ్ళు ఎలా తీసుకురాగలుగుతారు, ఒక చోట ఉన్నప్పుడే దాన్ని అభివృద్ధి చెందడం సాధ్యం అవుతుంది. అందుకని ఏంటంటే మీకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టడం, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెట్టడం విజయవాడలో పెట్టడం కాదు, ఎక్కడ పెడతారో కూడా నిబద్ధంగా చెప్పరా. కానీ
చీఫ్ మినిస్టర్ దగ్గర మాత్రం ఒక రకమైన ఏదో పట్టుదల కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీని మళ్ళీ సృష్టించాలి. అది సృష్టించాలంటే క్యాపిటల్ నిర్మించినని సృష్టించలేడు. అది సృష్టించడానికి ఆ విజయవాడని సెలెక్ట్ చేసుకున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే విజయవాడ దగ్గర కనుక చేస్తే విజయవాడ, గుంటూరు, తెనాలి ఇటు పక్క ఏలూరు వరకు మొత్తం ఒకటే అయిపోయి మళ్ళీ ఒక మెగాసిటీ తయారవడానికి అవకాశం ఇస్తుందన్న ఉద్దేశంతో ఇది చేసినట్టుగా నేను కనబడతాను. అందుచేత ఏంటంటే ఈవేళ అక్కడ పెట్టినప్పుడు కూడా దీనివల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి విజయవాడలోను? ఈవేళ విజయవాడ అసలు మామూలుగానే మనందరికన్నా కూడా రియల్ ఎస్టేట్లో విజయవాడ మొదట్లో ఉంటుందండి. ప్రతి చోట ఎకరం 10,000 మీద ఒక 1,00,000 ఉంటుంది. మామూలుగా 50,000 ఉన్నప్పుడు 4,00,000 5,00,000 కూడా ఎకరం ఉంటుంది అనమాట. అది విజయవాడ మన ప్రత్యేకత మొదటి నుంచి. ఇంచేత అది సెంట్రల్ కనెక్టెడ్ తర్వాత ఏంటంటే మొత్తం రవాణా సదుపాయం తర్వాత ఏంటంటే వ్యాపార కోణాలు కూడా వ్యాపారం అవడం వ్యాపారం అంతా వ్యాపారం అంతేకాకుండా మొత్తం రీటైల్ ట్రేడ్ అంతా విజయవాడలోనే మొదటి నుంచి కాన్సన్ట్రేట్ అయింది. వాళ్ళు చూడండి మీకు ఒక చెప్పుల దుకాణం విజయవాడలో ఉందని అక్కడ ఉండవు. అలాగే ఆటోమొబైల్ ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి హోల్సేల్గా. వాళ్ళందరూ రీటైల్కి వచ్చినట్టు ప్రతి చోటకి సప్లై చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఇది విజయవాడ ప్రాధాన్యత మీరు చూసుకుంటే 75-80 వరకు కూడా విజయవాడ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో పత్రికా రంగానికి కానీ ఒక ఫిల్మ్ రంగానికి కానీ మరో రంగానికి కానీ అది కేంద్రీకృతమైంది. అయితే దాన్ని ఏంటంటే హైదరాబాద్ ఎప్పుడైతే వచ్చిందో దాని నుంచి మనకు కొంచెం ఇంపార్టెన్స్ తగ్గడం మొదలెట్టింది. విజయవాడకి మరి ఈవేళ అక్కడ పెట్టడం అన్నది ఈవేళ అంటే నార్మల్ ఇంగ్లీష్లో గివెన్ సర్కమ్స్టెన్సెస్లో ఇది ది బెస్ట్ చాయిస్. అంతేగానే అది ది బెస్ట్ అని అనడానికి లేదు, సూపర్ చాయిస్ అని అనడానికి లేదు. అంటే శ్రీరామకృష్ణన్ కమిటీ వ్యక్తం చేసిన అనుమానాలు మీద ఏమంటారు? అంటే పర్యావరణ పరంగా తర్వాత పంటల పరంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని. అవన్నీ తప్పదండి. పేరు ప్రైస్ సాధారణంగా ఏంటంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడ పెరుగుతుందంటే అక్కడ వెళ్ళి వాడతారు, అక్కడ వెళ్ళి వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడ్డుకోవడానికి మన దగ్గర ఏమి చట్టాలు ఇదేమి 1/70 ఏదో అటవీ చట్టం లాంటిది ఏం లేదు ఇక్కడ. అలాంటి ఎలా మీరు అడ్డుకోగలరు? ప్రయత్నం చేశారు కదా ఏదో రిజిస్ట్రేషన్ రాకపోతే కుదరలేదు. ఎలా కుదురుతుంది రిజిస్ట్రేషన్ ఎలా అమ్మగలండి? అమ్మడానికి కాదు తగిన కారణం ఉండాలి. దాన్ని ఏదో కారణం చెప్పకుండా పర్యావరణం దెబ్బతింటుందని పర్యావరణం ఎవరైనా దెబ్బతింటుందని దాని గురించి చర్యలు ఇల్లు తీసుకోవాలి. ఈ ముందు ఉన్న పట్టణాల్లో పర్యావరణాన్ని పరిరక్షించి తర్వాత క్యాపిటల్ సంగతి వెళ్ళాలి. అది పర్యావరణం పరిరక్షించకుండా క్యాపిటల్ వెళ్ళకూడదు. తప్పకుండా దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగలకుండా ఎంత తక్కువ దెబ్బ తగిలేలా చూసుకుంటే అది మంచిది. కాకినాడ అభివృద్ధికి సంబంధించి కాకినాడ అభివృద్ధి ఎవరన్నా కాదనలేదు. కాకినాడ అభివృద్ధి అండి, కాకినాడ ఇది హోప్ ఇమీడియట్. ఎందుకంటే కాకినాడకు ఉన్నటువంటి ప్రకృతి వనరులు అటువంటివి, పోర్టు ఉంది, వాటర్ ఉంది. ఇప్పుడే కాదండి 80వ దశకంలోనే ఐడిబిఐ సర్వే చేసి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే చేసి ఇటీవల కాకినాడ ఈస్ట్ తూర్పు గోదావరిలో కాకినాడని, కాకినాడ పరిసర ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా 80వ గుర్తించారు. అది ఏంటంటే కాకినాడ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది కానీ తరగదు. అదేంటంటే మనకి సంబంధించినంత వరకు కాకినాడ కేంద్రంగానే చాలా వరకు అభివృద్ధి అవుతుంది. మన విధంగా ఏంటంటే క్యాపిటల్ మన వాళ్ళకి రాకపోవడం మనం ఇంకా అభివృద్ధి చెందాలి. వేణుబాబు గారు మీరు అంటారు ఈ క్యాపిటల్ ఏర్పాటుకి సంబంధించి జరిగిన చర్చ కానీ తర్వాత జరిగిన పరిణామాలు కానీ ప్రకటించిన వరాల మీద కమ్యూనిస్టులుగా మీకున్న పాయింట్స్ ఏంటి? సిపిఎం పార్టీగా మేము వ్యక్తులు వాళ్ళ అనుసంధానాలు వాళ్ళ టాలెంట్స్ని బట్టి కాకుండా వారు అవలంబిస్తున్న విధానాలను బట్టే మేము నిర్ణయం తీసుకుంటాం సార్. ఈ రాజధాని ప్రకటన విజయవాడ పరిసరాల్లో అనే దాని మీద సిపిఎం పార్టీగా మా వైఖరి ఏంటంటే విజయవాడ ఏం తక్కువని కాదు, కానీ వాస్తవంగా అఖిలపక్షం వేసి చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుంటుంది అనేది మా పార్టీ అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర విభజన ప్రకటన పార్లమెంట్లో చేసినప్పుడు తర్వాత జరిగిన ఉద్యమప్పుడు కానీ ఏ రోజు కూడా తెలుగు రాష్ట్రం కలిసి ఉండాలని తెలుగుదేశం పార్టీ విధానమని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. కాకపోతే విభజించిన తీరు బాగలేదు, ఏకపక్షంగా విభజించారు అని ఎక్కువ సార్లు మీటింగ్లో ప్రచారంలో ఆయన చెప్పారు. ఏకపక్షంగా విభజించారు, ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలని మాట్లాడారు. కానీ ఈరోజు మరి రాజధాని పరిసరాలు ప్రకటన అనేది ఒక డేట్ పెట్టి ఆ టైం పెట్టి అసెంబ్లీలో మాట్లాడడం, దానికి ముందు ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాలు తీసుకోలేదు. వాస్తవంగా అఖిలపక్షం అసెంబ్లీలో చూస్తే తెలుగుదేశం బీజేపీ కూటమి ఉండొచ్చు,
వైఎస్ఆర్ మాత్రమే ప్రతిపక్షంగా ఉండొచ్చు, ఇతర పార్టీ లేకపోవచ్చు. కానీ ప్రజల్లో అనేకమైనటువంటి పార్టీలు పనిచేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో అఖిల పక్షాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది కాబట్టి అఖిలపక్ష సమావేశం నిర్వహించి వాళ్ళ ప్రపోజల్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని శాసనసభలో ప్రకటించి ఉంటే మరింత ప్రజాస్వామికంగా ఉండేదనేది నేను అభిప్రాయపడుతున్నాను. రెండో పాయింట్, వాస్తవంగా సూర్యరావు గారు చెప్పినట్టు కూడా రాజధాని మీద ఎక్కువ మోజ్ అనే వాతావరణం మన దేశంలో ఉందన్నమాట. వాస్తవమే ఇప్పుడైనా సరే అంత హైప్ క్రియేట్ చేసి అంత అక్కడికి పోతుంది, మిగిలిన ప్రాంతాలకు ఏమీ లేదా అని ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలు అసంతృప్తి గురై, నిరుద్యోగులు అసంతృప్తి గురై ఏదో పక్కదో పట్టే పరిస్థితి కాకుండా ఇప్పటికైనా సరే ఈ హైదరాబాద్ ఆ డెవలప్మెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి విభజన నేపథ్యంలో ఒక సమగ్ర అభివృద్ధికి ప్రణాళికతో అందరినీ కలుపుకుని వెళ్తే మంచిదని నా అభిప్రాయం. సీఎం గారు ఆల్రెడీ అలా ప్రకటించారు కదా, ప్రకటిస్తున్నారు. వాస్తవంగా రాష్ట్ర బడ్జెట్ కూడా మనం పరిశీలన చేస్తే ఓ పక్కనేమో రాష్ట్రం అయిపోయింది, ఏ ఆదాయం లేదు, వెనకబడిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాం, కేంద్రం సాయంత్రం ముందుకెళ్తామని ప్రకటన చేస్తూ శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు వివిధ డిపార్ట్మెంట్స్ మీద. కానీ బడ్జెట్ చూస్తే 111,000 కోట్ల చిల్లర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిలో ప్లానింగ్ బడ్జెట్ 26,000 కోట్లు మాత్రమే ప్లానింగ్ బడ్జెట్ పెట్టారు, 85,000 కోట్లు నాన్ ప్లాన్ బడ్జెట్ పెట్టారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ తూర్పు గోదావరి లేదా రాజమండ్రి ఇతరత్ర ఒక్కో జిల్లాకి ఒక్కో రకమైనటువంటి తీసుకొస్తామని చెప్పారు, చాలా మంచిదే. కానీ ఈ తీసుకొచ్చే విధానం ఏంటంటే అంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తప్ప ఎక్కడైనా ప్రజల భాగస్వామ్యం ప్రభుత్వ భాగస్వామ్యం గురించి ఏ రకమైన ప్రస్తావన జరగదు. ఇందాక తూర్పు గోదావరి కాకినాడ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక తూర్పు గోదావరి జిల్లాకే ఒక రాష్ట్రానికి ఉన్నంత నైసర్గిక స్వరూపం మన జిల్లాకు ఉందండి. పెద్దలు చెప్పినట్టు పోర్టు చాలా చారిత్రాత్మకంగా ఉంది. ఈరోజు ఉన్న 4 పోర్టులు కాకినాడ పోర్టు ముందంజలో ఉంది. ఇటువంటి పోర్టుని ప్రభుత్వం అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎం ఉండగానే ప్రైవేటులు గొప్ప చెప్పిన పరిస్థితి మన దగ్గర సాగింది. విస్తారమైనటువంటి కోనసీమ ప్రాంతం ఉంది, వంతాడు ఇటువంటి ప్రాంతాల్లో మైన్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున వంతాడు ఏరియా ఏజెన్సీ ప్రాంతం, అటవీ ఉత్పత్తులు దొరికే పరిస్థితి ఉంది. మంచి బిజినెస్ కేంద్రం రాజమండ్రి ఉంది, అలాగే మత్స్య సంపద ఉంది. రాష్ట్రంలో 970 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంటే ఒక తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల వరకు ఈ తీర ప్రాంతం ఉంది. అంటే ఒక రాష్ట్రానికి ఏవైతే నైసర్గిక స్వరూపం ఉంటుందో అంత గొప్ప వనరులు తూర్పు గోదావరి జిల్లాకు ఉన్నాయి. దీని మీద స్పష్టంగా కేంద్రీకరించి డెవలప్ చేయగలిగితే రాష్ట్రం అన్ని జిల్లాల కంటే తూర్పు గోదావరి జిల్లా ముందంజలో అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటంటే పరిపాలించే వాళ్ళకి చిత్తశుద్ధి, ప్రజల భాగస్వామ్యం. మా దృష్టిలో సిపిఎం పార్టీగా అభివృద్ధి అని అంటే రోడ్లు అవి వద్దని కాదు, రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు దీనికన్నా కూడా ప్రజలకు పని కల్పించాలి, కొనుగోలు శక్తి పెంచాలి. పని కల్పించి కొనుగోలు శక్తి పెంచేటటువంటి విధానాలు తీసుకొస్తే ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరుసలో ఉంటుందని నా అభిప్రాయం. ఆ దశగా ఈ ప్రభుత్వం విధానాలు తీసుకుంటే మన రాష్ట్రం మన ప్రాంతం అభివృద్ధి అవుతాయని మేము భావిస్తున్నాం సార్. అలాగే చెప్పండి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిధులు లేని కొరత చాలా తీవ్రంగా ఉంది, చేతిలో పైసా లేకపోయినా అరచేతిలో వైకుంఠం చూపించే పరిస్థితి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నడుస్తుంది. ఒక సంవత్సరం అయితే కానీ ప్రభుత్వం కూడా స్థిమితపడే పరిస్థితి లేదు. రోజుకొక శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినప్పుడే రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఆర్థిక పరిస్థితి అంతా కూడా తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో సుమారుగా ఎంతకాలం పట్టే అవకాశం ఉంది ఈయన అనుకున్న ప్రణాళిక అమలు చేయడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి కానీ ఉండాలి అవకాశం ఉంది? నాడు వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితి మనం ఎదుర్కొనే సమస్యల గురించి ఇది జగమెరిగిన సత్యం, మనందరికీ తెలుసు. ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ముందుగానే ఊహించాడు కాబట్టే తెలుగువాడు ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి సరియైన పరిపాలనా దక్షులు కావాలంటే కేవలం డబ్బులు ఉంటేనే నడపగలమని కాదు, అప్పు చేసో ఎలాగో తెచ్చి ఎలాగైతే మొత్తం మీద నడిపించగల సత్తా కలిగినటువంటి నాయకుడు కావాలి మనకి. కాబట్టి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు అతను ఏమి చెప్పాడు చేస్తాడు అనే నమ్మకం అందరికీ ఉంది, చేయగలడు. ప్రధానంగా ఇప్పుడే ఇవన్నీ డబ్బులు ఎక్కడో లేవు ఇప్పుడు అంటున్నారు సిపిఎం పార్టీ వారు. వారు చాలా కాలం తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా చాలా కాలం ఉన్నారు వాళ్ళు. ఇక డబ్బులు లేవు అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎవరి దగ్గర డబ్బులు ఉండరు, డబ్బులే ఉండక్కర్లేదు. ముందు చేయగలిగే సత్తా పరిపాలన దక్షత ఉంటే డబ్బులు వాటికి అవే వస్తాయి, తీసుకొస్తారు ఖచ్చితంగా. మనకి 10 సంవత్సరాలు సమయం ఉంది, మనకి స్పెషల్ కేటగరైజేషన్ వచ్చేస్తుంది త్వరలో, మనకు రావాల్సిన ఫండ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ముందు విజన్ ఉంటే ఒక ఐడియా ఉంటే ఈ 13 జిల్లాలకు కావలసినటువంటి అన్ని విధానాలు కూడా అన్ని విషయాలు కూడా పూర్తిగా ప్రకటించడం జరిగింది.
ఆ ప్రణాళికాబద్ధంగా అవన్నీ సాధించడానికి కావాల్సిన వనరుల్ని సమీకరించుకునే సత్తా ఉంది. ఆయన త్వరలోనే మళ్ళా విదేశాలకు కూడా వెళ్ళి ప్లాన్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి తప్పకుండా ఎలాగోలా నిధులు తీసుకొచ్చి చెప్పినవన్నీ చేయగలగడం నమ్మకం ఉంది. ఇక కాకినాడ విషయానికి వస్తే శివరామన్ కృష్ణ కమిటీలో కూడా 4వ స్థానం ఇచ్చారు కాకినాడ. నాకు చాలా ఆశ అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంత మంచి స్థానం కాకినాడకు వచ్చిందని. వైజాగ్ సెకండ్ అయితే థర్డ్ నెల్లూరు, ఫోర్త్ కాకినాడ ఉంది. కాకినాడలో కూడా క్యాపిటల్ పెట్టుంటే మేము ఇంకా ఆనందించేవాళ్ళం. ఆయన చెప్పినట్టుగా స్టేట్కు ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి ఈ జిల్లాకి. కాబట్టి ఈ జిల్లాలోనే అసలు క్యాపిటల్ పెట్టినా చాలా బాగుంది. కానీ ఏదైనా ఆయన ప్రణాళికాబద్ధ మొత్తం 13 జిల్లాలకు కావాల్సిన విషయాల మీద చక్కగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ పారిశ్రామిక అభివృద్ధి ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందన్న విషయాల మీద చక్కగా ఆయన ప్లాన్ చేసి ప్రకటించడం జరిగింది. ఊరికినే ఏదో ఆషామాషిగా ఏ అవిస్తాను ఇస్తాను వరాలు ఇచ్చేయలేదు. అందులో ఏదో వరాలు అలా ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్టుగా లేవు. అన్నీ చాలా ప్రాక్టికల్గా క్యాలిక్యులేటెడ్గా చాలా చక్కటి అసెస్మెంట్ తోటే ఆయన 13 జిల్లాలకు కావాల్సిన అన్నీ ప్రకటించడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ సాధించుకోగలం. కాకపోతే ఏంటంటే అప్పుడు కేసీఆర్ ఇప్పటికీ అంటున్నాడు నేను ఉద్యమం యొక్క నడిపిస్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ అసలు ఉద్యమం ఇప్పుడు తెలుగువాడికి మొదలైన ఉద్యమం ఇది. ఒక విప్లవం లాగా మనం అందరం కనుక తెలుగు వారందరూ కూడా ఈ 13 జిల్లాల వాళ్ళందరం అందరం ఏకమై ఈ చైనాలో వచ్చింది విప్లవం ఒకసారి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అని వచ్చి అందరూ ఒకటైపోయి అన్ని మతాలు కులాలు అన్ని పక్కన పెట్టేసి దేశ అభివృద్ధి కోసం ఎలా పాటుపడాలన్నటువంటి ఒక ఎమోషన్ అందరిలో క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయ్యింది కాబట్టి ఈరోజు చైనా స్టేజ్కి వెళ్ళింది. అలాగా ఈరోజు ఈ రాష్ట్రంలో విడిపోయిన మన నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతి తెలుగు వాళ్ళు ఆ రకమైనటువంటి ఆలోచన ఆవేశం విప్లవం లాగా వచ్చి మనందరం దీన్ని అభివృద్ధి చేసుకోవాలని వస్తే దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ మానేసి ఈ అభివృద్ధిలో అందరం కూడా పాల్పంచుకునే దిశగా వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అంటే కోట్లాది రూపాయల విలువ చేసే పరిస్థితి భూమి కొనుగోలుకి వెచ్చించాల్సిన వాతావరణం ఎట్లాంటి కూలింగ్ సిస్టమ్ అన్నారు ఆయన. ఇప్పుడు అదే ఇప్పుడు సిపిఎం వారు చెప్పినట్టుగా ప్రైవేటైజేషన్ వ్యవహారం మీదే వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇదివరలో కూడా కాకినాడ పోర్టు అభివృద్ధికి ఇలాగే చేశారు అని కూడా అన్నారు. ఏంటంటే అవన్నీ అనుభవాలు అనుభవరీత్యా ప్రభుత్వమే డైరెక్ట్గా చేస్తే ఏంత ఎలా తగలబడిపోయాయో ఇదివరకు మనకు బోల్డ్ అనుభవం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వమే డైరెక్ట్గా మేనేజ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఏ విధంగా నాశనం అయిపోయింది, ప్రైవేటైజేషన్ తోటి వాళ్ళ భాగస్వాములు చేసి ఏ విధంగా అభివృద్ధి చేయగలిగాం, రోడ్లు వేయడం దగ్గర నుంచి పోర్ట్లు డెవలప్ చేసింది, ప్రతి చోట ప్రైవేటైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ గమనించాం. పివి నరసింహారావు గారు సరళీకృత విధానం తెచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. కాబట్టి ఇది తప్పదు ఇంకా ఈ దేశంలో ప్రపంచమంతా ఏదైతే వాళ్ళు అనుసరిస్తున్నారో భారతదేశం కూడా అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తిగా మీరు రష్యా లాగానో వేరే కమ్యూనిస్ట్ దేశంలాగా పూర్తిగా మనం చేద్దాం అనుకుంటే సక్సెస్ కాలేకపోతున్నాం. చూస్తున్నాం ఇప్పుడు కాకినాడ ఉంది, బోటాడు ఉంది. బోటాడు పూర్తిగా ప్రభుత్వపరంగా నాశనం అయిపోయింది, లేదు ఈ రోజున బోటాడు. అదే ప్రైవేటైజేషన్ తోటి కనుక నిజంగా నడిపింటే ఈరోజు షిప్యార్డ్ అయిపోయేది ఏమైంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే పూర్తిగా 100% ప్రభుత్వమే నడపాలన్న చోట ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం, ఏ రకమైనటువంటి ఇవి వచ్చేస్తున్నాయి, అవినీతి వచ్చేయడం ఎన్ని చూసాం. కాబట్టి ఈ విధానాలు ఇప్పుడు ఉన్న విధానాల ద్వారా చూసాం మనం. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఎలా డెవలప్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నింటిలో చూస్తే అన్ని చోట్ల ప్రైవేటైజేషన్స్ తోటే డెవలప్ అయింది. అది విధానం ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అవలంబించవలసినటువంటి విధానాలు అవన్నీ. అక్కడ డెవలప్ అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దాని ద్వారా అభివృద్ధి వస్తుంది, వనరులు వస్తున్నాయి, ఆ రకంగా డెవలప్మెంట్ కూడా వస్తుంది. కాదు సూర్యరావు గారు మీరు అంటారు అంటే ఇప్పుడు ఈ విధమైన విధానం పంట భూముల్ని కొనుగోలు చేసి రాజధాని నిర్మించడం మీద చాలా ఎక్కువ విమర్శలు ఉన్నాయి. శివరామకృష్ణ కమిటీ పంట భూములని అందులో మాత్రం పంట భూములని ఖరీదు చేసి ఇది పెట్టడం తప్పండి. రైతులు మీకు బంగారం వస్తుంది పొద్దున్న అన్నది కూడా చెప్తున్నారు ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. ప్రభుత్వం అలాంటి పని చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. అయితే మీరు కృష్ణా జిల్లా ఒకసారి భౌగోళికంగా మీరు పరిశీలిస్తే మీకు డెల్టా అంతా కూడా విజయవాడకి యువతల పక్క సముద్రం వైపు మెట్ట ప్రాంతంలో లేదు. గుంటూరులో మెట్ట ప్రాంతం ఉంది, ఇక్కడ మెట్ట ప్రాంతం ఉంది. అది ఏంటంటే మెట్ట ప్రాంతంలో ఎక్కడైతే అటవీ భూమి ఉందో, ఎక్కడైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉందో అలాంటి ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ క్యాపిటల్ అన్నది
ఒక దీని వరకు పరిమితం చేసి ఏదో కొంత కొంత కొన్ని కొన్ని ఉండాలి, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా అక్కడ పెట్టాలి. ఎందుకంటే క్యాపిటల్లో కొన్ని ఉండకూడదు. గాంధీనగర్ ఉందనుకోండి, గాంధీనగర్లో మేము మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టడానికి కొన్ని జోన్స్లో అలా ఇలాంటి రకరకాల కార్యక్రమాలు అలాంటి కొన్ని పరిమితులకు లోబడి రాజధాని నిర్మించి రాజధాని నిర్మించినప్పుడు ఎప్పుడు చుట్టుపక్కల అలాగా మనకు పట్టణాలు ఉన్నాయి కాబట్టి ఆ పట్టణాలన్నీ కూడా ఎలాగో అభివృద్ధి చెందుతాయి కాబట్టి అభివృద్ధిని కూడా ప్రణాళికాబద్ధంగా ఉండి ఈ పర్యావరణాన్ని మిగిలిన సమతుల్యం పాటిస్తూ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలు అంటే కేవలం 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, కనీసం 40 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అన్నది మనం ఆలోచించుకుని 40 ఏళ్ళ తర్వాత వచ్చే ప్లానింగ్లో దాన్ని అమలుపరిస్తే మీకు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ చోట కాకినాడ చూసుకుంటే మా గాంధీనగర్లో కాంగ్రెస్ మహాసభ అయిన తర్వాత విజయవాడ వచ్చింది. గాంధీనగర్ రామారావు గారు చూడండి, మిగిలిన ప్రాంతం చూడండి, కాకినాడ ఎలా ఉంటాయి, అది ఎందుకయింది? అలాంటి పరిస్థితి అలాంటి అభివృద్ధి మనకు కావాలి. అలాంటి అభివృద్ధి కనుక చేస్తే సరైన పద్ధతిలో వెళ్తుంది. కానీ అలా వెళ్ళగలదా లేదా అన్నది అది ప్రభుత్వానికి చాలా పుల్స్ ప్రెషర్స్ రకరకాలు ఉంటాయి, అడ్డులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వెళ్ళగలిగితే విజయవంతం అవుతారు. అది వెళ్ళాలని బట్టి మనం అందరం నష్టపోయాం కాబట్టి ఆశించినామో తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆధారపడి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న వాతావరణం, అదృష్టవశాత్తు బీజేపీ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా భాగస్వామ్యం వహించడం వల్ల ఏదో వనగొరుగుతుంది అనుకున్నాం. ఇప్పటి వరకు పెద్దగా ప్రకటనలు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆచరణలో ఏం కనపడటం లేదు. కారణం ఏంటంటే భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వనరులు లేనితోటి బాధపడుతున్నాయి. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి, వీళ్ళ స్థాయిలో వీళ్ళకి వనరులు ఉండవు. అయితే ఏంటంటే దానికి కూడా కొన్ని విధి విధానాలు లోబడి వాళ్ళు ఇవ్వగలరు. సాధారణంగా మీరు చూడండి, ఏదైనా కలామిటీస్ జరుగుతాయి, వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ ఇస్తారు, కొంత గ్రాంట్ రూపంలో ఇస్తారు. అది వేసాను మీన్స్ అడ్వాన్స్ అంటారు. అదేంటంటే అది ముందు దాంట్లో వచ్చే ప్లాన్లో తగ్గిపోతున్నాం. మనకు వచ్చే గ్రాంట్ భవిష్యత్ గ్రాంట్ నుంచి మనకు ముందుగా అడ్వాన్స్ ఇస్తారు. అంటే జీతం మన ఎంప్లాయీకి ఇచ్చినట్టు అందుకని అలాంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది అడిగితే అందరూ అడుగుతారు, వేరే మనం రిజర్వాన్స్ అవుతున్నాం, లోన్స్ రీషెడ్యూల్ చేయాలంటే మీకు ఏమన్నారు, మీరు రైతు రుణాలు రద్దు చేయడం మాట చేయడారు, రైతు ఎందుకు ఇవ్వలేదంటే మీరు దానికి ప్రాబ్లం దానికి కరెక్ట్గా ఉండాలి, రిపోర్ట్స్ ఉండాలి, కడుగు ప్రాంతంగా ప్రకటించాలి, ఇవన్నీ జరగాలి. ఎక్కడ తిరగందే ఈ రోజుకి క్లారిటీ లేదు ఎలా వస్తుంది? మీరు కడుగు ప్రాంతంగా ప్రకటించండి, అక్కడ రుణాలు ఎలా రీషెడ్యూల్ చేస్తారు. మీరు కడుగు ప్రాంతం ప్రకటించడానికి మన ప్రభుత్వమే లేదే ఒక ఏడాది నుంచి, మనకు ప్రెసిడెంట్ రోజు వచ్చే ముందు ప్రభుత్వమే లేదు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తారు? సో ఇవన్నీ పరిమితులు లోపల ఇవ్వగలరు తప్ప అంతకు మించి మన ఏదో ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. సెంట్రల్ బ్యాంక్ కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ ఐఎంఏ ఇలాంటివన్నీ, ఐఐటీ ఇలాంటివన్నీ వచ్చేలా చేస్తే అది సెంట్రల్లీ ఫండెడ్. పోలవరం కంప్లీట్ చేసుకోవాలి. ఇంతకు పోలవరం కంప్లీట్ చేసుకోవడం ద్వారా మీకు దాన్ని ఫ్రీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మొత్తం దాని వల్ల విశాఖపట్నం అవతల వరకు కూడా సాగునీరు అవుతుంది, కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవుతుంది, తద్వారా రాయలసీమ ఓటర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ చేస్తే 13 రాష్ట్రాలు 13 జిల్లాలు కూడా తన పరిధిలో అభివృద్ధి చెందడానికి అవకాశం. మీరే ఉంటారు ఈ భూములు కొనుగోలు సంబంధించి సార్, ఇంకా జరిగిన చర్చ దాని మీద పెద్దలు జవహర్ అలీ గారు సిపిఎం తెలుగుదేశంతో చాలా కాలం మిత్రత్వంలో వారికి తెలిసి అని మాట్లాడడం, అలాగే చైనా గురించి ప్రస్తావించారు, ప్రైవేటీకరణ గురించి. సిపిఎం పార్టీ ఎన్నికల్లో ఒక విధానం తీసుకుని ఆ విధానానికి అనుగుణంగా అధికార పక్షాన్ని ఓడించడం కోసం ఏ పక్షాలను కలుపుకుంటూ పోవడం తరకం పనిచేస్తాం. ఒకసారి మిత్రత్వం ఉన్నంత మాత్రాన అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ రోజు కూడా మేము సహించలేదు, పెద్ద ఎత్తున పోరాటం చేసాం, అనేక మంది విలువైన మా కామ్రేడ్స్ ని త్యాగం చేసిన పరిస్థితి కూడా సిపిఎం పార్టీ చరిత్రగా ఉంది. ప్రైవేటీకరణ విషయం మాట్లాడేటప్పుడు ప్రైవేటీకరణ ఎక్కడ అవసరం ఎక్కడ కాదనేది ఒక విచక్షణ ఉండాలా? ప్రతిదానికి ప్రైవేటీకరణే మంత్రం అనేది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో మేము చేసిన విమర్శ ఏంటంటే ప్రపంచ బ్యాంకు షరతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా సీఈఓగా చెప్పుకోవడానికి ఇష్టపడతానని ఒక పుస్తకం కూడా రాసుకున్నారు. ఆ విధానాల పర్యవసానంగానే
రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయి 2004లో ఆ చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. అది మర్చిపోకూడదు. రెండవది, ఆయన అవలంబించిన విధానాలు వివిధ రంగాల్లో ప్రైవేటీకరణ తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఒకప్పుడు ఒప్పుకోవడలేదు ఆయన, ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం తీసిన ప్రతిదీ మనకి దివాళా తీసింది అన్నట్టు నష్టం అన్నట్టు మాట్లాడారు. అది ఉదాహరణలు కూడా మాట్లాడితే మంచిది. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలిక రంగం ప్రభుత్వం చేతిలోనే ఉండాలనేది నెహ్రూ గారి కాన్సెప్ట్. ఆ రకంగా ఈరోజు రైల్వేస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కీలకమైన అన్ని ప్రభుత్వం చేతిలో ఉండబట్టి మన దేశం కొద్దిగా ముందుకు వెళ్ళిన దానికోసం ప్రభుత్వ రంగం ఉండడం వల్ల రిజర్వేషన్ సమలు జరిగి సామాజికంగా ఉన్నటువంటి వెనుకబడతానని కొద్దిగా అధిగమించి ముందుకెళ్ళే అవకాశం వచ్చింది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఎక్కడా లేని ఒక వ్యవస్థ, కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది. అదేవిధంగా వాళ్ళు ఒక లౌకిక దేశం, అనేక రకాల వెనుకబాట్లు ఉన్నాయి. ఈ వెనుకబాటుతనం పరిష్కారం కావాలి, అన్ని రంగాల అభివృద్ధి జరగాలంటే అది ప్రభుత్వం చేతిలో ఉంటే జరుగుతుంది తప్ప ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్స్ సామాజిక న్యాయం ఉండవు. ఆర్టీసీ బస్సు ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా గ్రామంలో అవసరానికి వెళ్తా తప్ప ప్రైవేట్ బస్సు ఎక్కడే ఎక్కువ మంది ఎక్కితే అక్కడే తిరుగుద్ది ప్రైవేట్ బస్సు. ఆ రకమైన విచక్షణ ఉన్నారు ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో నా అభిప్రాయం. రెండో, చైనా గురించి ప్రస్తావించారు మొత్తం సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చి అంతా దేశం అభివృద్ధి చెందాలని. మరి అక్కడ పరిపాలనా వ్యవస్థను ఎందుకు మనం పరిగణన తీసుకోలేదు? చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ భూస్వామ్య వ్యవస్థను, ఫ్యూడల్ వ్యవస్థను మొత్తం రద్దు చేసింది, దుండుకున్న వారికి భూమి వచ్చేటువంటి ఒక వ్యవస్థను సృష్టించింది. ఇలా ప్రైవేట్ సంస్థలు చైనా కూడా వస్తున్నాయి, ప్రైవేటీకరణ జరుగుతుంది. ఎలా? ఒక వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ కానీ లేని ప్రొడక్షన్ ని విదేశీయులు వచ్చి అక్కడ ఏర్పాటు చేసి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నిర్వహించుకున్న తర్వాత ఆ వ్యవస్థని ఆ దేశానికి అప్సెట్ తెలిపోవాలి. అక్కడ ఉన్న కండిషన్ అది. మన దగ్గర జరుగుతున్న ప్రైవేట్ వ్యవస్థ ఏంటంటే ఆల్రెడీ ఉన్న విద్యారంగంలోకి, ఆల్రెడీ ఉన్న వైద్య రంగంలోకి ప్రైవేటీకరణ మొత్తం ప్రవేశించి మన వ్యవస్థను నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీ లాభాలు దండుకుని పోయేటటువంటి విధానం మన దేశంలో అమలవుతుంది. ఇది మేము తప్పని చెప్తున్నాం. అలాగే నిధుల గురించి, నిధులు లేకపోవడమనే సమస్య ఉండదు రాష్ట్రానికైనా దేశానికైనా. ప్రధానమంత్రి మోదీ గారు ఎన్నికల ముందుగానే ఎన్నికల తర్వాత ప్రధానంగా మాట్లాడిన విషయం నల్ల డబ్బు బయట తీసుకొస్తామని. స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బు కానీ దేశంలో విదేశంలో నల్ల డబ్బు కానీ 20 లక్షల కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఉంటుందని ఒక అంచనా. మన దేశం యొక్క బడ్జెట్ 18 లక్షల కోట్లు. 18 లక్షల కోట్లు కన్నా అదనంగా నల్ల డబ్బు ఉన్నదని అనేక మంది అంచనా. ఇప్పటి వరకు నల్ల డబ్బు తీసుకొచ్చేదాల్లో వాళ్ళు తీసుకున్న చర్య ఏంటి? అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన ప్రకటన అప్పుడే ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట మీకు గుర్తు చేసుకోండి, రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు ఎవరన్నా ఒక డిమాండ్, 4-4 లక్షల కోట్లు ఎవరన్నా డిమాండ్ పెట్టారు. ఇవాళ దాని గురించి ప్రస్తావన ఏది? శివరామకృష్ణ కంపెనీ కూడా 4,75,000 కోట్లు అది లేదు దాని ప్రస్తావన. దానివల్ల 14,000 కోట్లు వస్తున్న లెక్క చెప్పారు, ఒక్క రూపాయి ఇప్పటికి వచ్చి రాలా. రెండోది, కేజీ బేసిన్ గ్యాస్ సంబంధించి మన రాష్ట్రానికి వాటా, మన రాష్ట్రం వాటా సాధించుకునే దానికోసం పొడి కేంద్రంలో వేరే పార్టీ, ఆ పక్షానికి రాష్ట్రంలో ఉన్న పక్షం, వైరు పక్షాలైతే వేరే విషయం. వీళ్ళ యొక్క మద్దతు కూడా ఉంది, ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నారు తెలుగుదేశం. మరి కేజీ బేసిన్ గ్యాస్ వాటా మన రాష్ట్ర అభివృద్ధికి పనికిరాదా? దాని విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం కానీ మోడీ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏం ప్రస్తావన చేశారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా సంతోషించదగిన విషయం, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ప్రజలకు అన్ని తెలియాలని. అదే సందర్భంలో ప్రతి విషయంలోనూ దాన్ని నిధులు రాబట్టుకునే విషయం కానీ లేదా ప్రైవేట్ సంస్థలు ఏ ప్రైవేట్ సంస్థకి ఏది ఇస్తున్నారనే విషయం కానీ దానివల్ల ప్రజలకి ఆ ప్రాంతాలకి అనుగూరేది ఏంటి, ఉపాధిని కల్పించడం అనే విషయంలో ప్రభుత్వ పాత్ర విషయంలో అన్ని విషయాల్లోనూ కూడా శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకి చెప్తే మంచిది. మాకు అనిపించేది ఏంటంటే 100 రోజులు పాలన చూసి వెంటనే ఈ ప్రభుత్వం అలాంటిది ఇలాంటిదన్నీ అవాకులు చవాకులు మాట్లాడడం మా విధానం కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు 6 సంతకాలు పెట్టారు, 6 సంతకాల్లో కీలకమైంది మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది రైతు డాక్రా రుణమాఫీ. రైతు డాక్రా రుణమాఫీకి సంబంధించి 80,000 కోట్లు అవసరం వద్దని ఒక అంచనా. తర్వాత కుటుంబ రైతు గారికి 100,000 డాక్రా రూపాయలు 100,000 అలా విభజనించుకుని అంటే 35,000 కోట్లు అవసరం వద్దని ఒక అంచనా. కానీ బడ్జెట్లో కేటాయించింది 500 కోట్లు, 5,000 కోట్లు కేటాయించారు. మరి ఏ రకంగా ఎందుకు ఇస్తారో తెలియదు. ఇప్పటికి వచ్చి రెండో పంట కూడా మొదలైపోయింది, రైతాంగం ఎదురు చూస్తున్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కౌలు రైతులు ఉన్నారండి. మన రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, 3,50,000 మంది కార్డులు ఉంటే, 1,25,000 మంది రైతులు మాత్రమే రైతు రుణాలు ఇస్తున్నారు. మరి రైతాంగం పెద్ద ఎత్తున వ్యవసాయంలో మార్పు వచ్చింది.
మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు. వీళ్ళని ఆదుకోవడం కోసం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఇప్పుడు వచ్చి మాట్లాడాలి. మరి కీలకమైన అందరికీ బొమ్మ పెట్టింది రైతు కదా. ఈ కౌలు రైతులకి ఏం చెప్తారు, రైతు రుణాల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ వాగ్దానానికి అనుగుణంగా మీకు ఓట్లు వచ్చినాయి, అధికారంలోకి వచ్చారు, దానికి ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, డ్వాక్రా మహిళలను ఆదుకునే చర్యలు ఆచరణలో కనబడడం లేదు. మరి ప్రస్తుతానికి ఇవన్నీ చూసినప్పుడు చెప్పడం వేరు చేయడం వేరుగా మిగిలిపోతుందా? గతంలాగే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ కంపెనీలకి, ప్రపంచ బ్యాంకుకి సేవ చేసే విధంగా వెళ్తారా, లేదా ఆ గుణపాఠాలను తీసుకొని ఒక కొత్త పద్ధతిలో విడిపోయిన రాష్ట్రం నష్టపోయింది కాబట్టి తెలుగు ప్రజలు చాలా బా మన సంస్కృతిగా అనేక రకాలైనటువంటి ఈ ఐక్యతని భంగం కలిగింది కాబట్టి ఆ భంగం నుంచి తేరుకుని ముందుకు తీసుకెళ్తారనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలని అనుకుంటున్నాను సార్. హామీల విషయంలో నెరవేర్చారా నెరవేర్చలేకపోయారా, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమయం ఇప్పుడున్న సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి టై పడుతుంది, పట్టే అవకాశం ఉంది. ఇంకా ఆశతోనే ఉన్నారు అందరూ, పూర్తిగా రిఫ్యూజ్ అయిపోలేదు, తిరస్కరింపబడలేదు, జరుగుతాయని ఆశ ఉంది. కానీ ఆయన పదే పదే చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు కార్పొరేట్ కంపెనీలకి దాసోహం పలికి అందరికి అప్పచెప్పేసి ఏదో చేసేసారన్న దాన్ని మాత్రం మేము అంగీకరి, ఎందుకంటే 2004 వరకు డెవలప్మెంట్ చేసిన తర్వాత వాటి ఫలితాలు ఫలాలు అన్నీ కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అనుభవించాయి. ఆయన టైంలో ఆయన విజన్తో చేసినవన్నీ కూడా అలా కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఉంది డెవలప్మెంట్, డెవలప్మెంట్ లేదని ఎవ్వడు అండవు. కానీ ఏంటంటే వారు ఎలాగ ప్రతిపక్షం కాబట్టి వారు వారి ఆలోచన ఎంతసేపు ఉంటుంది, వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి కాబట్టి చెప్తారు కాబట్టి చెప్తున్నారు. ఈ విషయంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మొత్తం ఈ రాష్ట్రంలో సమైక్యంగా రాష్ట్రాన్ని ఉంచాలని పోరాటం చేసి స్లోగన్ ఇచ్చిన వాళ్ళు సిపిఎంలు కదండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళు ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఈ రాష్ట్రం. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అలాగే ఉండాలి అనే మాట అన్నారు తప్ప ఒక్క తెల్లవారితే కలెక్టరేట్ల ముందుకు వెళ్ళి వందల వేల ప్రోగ్రాములు చేస్తారు కదా వీళ్ళు. ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి సమైక్యంగా ఉంచడానికి మేము ఉన్నామని స్లోగన్ ఇచ్చి ఒక్క కార్యక్రమం చేయలేదు. నేను చాలాసార్లు అడిగాను, మీరు చేయడం లేదు కార్యక్రమాలు, మీరు ఎందుకు చేయటం లేదు, మీరు రండి మాతో రండి అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎందుకో తెలియదు. మరి ఏది ఎలా ఉన్నా ఇప్పుడు అది అనవసరం. అసందర్భం అనుకోండి, సందర్భం. కానీ ఏంటంటే ఇంకా 100 రోజులు అవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఇల్లు అండి, ఇల్లు మారుతున్నారండి, ఇల్లు మారే పరిస్థితుల్లో ఉన్నాం. ఇల్లు మారుతూ మారుతూ బిర్యానీలు కావాలి, పలావులు కావాలి కూడా మారట్లేదు, కొత్త ఇల్లు కట్టుకోవాలి. ఓ సొంత అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇల్లు కూడా సరిగ్గా లేదు. ఒక్కసారి మీరు వెళ్ళి అక్కడ చూస్తే హైదరాబాద్లో మినిస్టర్ల పరిస్థితి, వాళ్ళ ఛాంబర్స్ పరిస్థితి, ఆఫీసు సెక్షన్స్ పరిస్థితి, ఆ బ్లాకుల పరిస్థితి చూస్తే చాలా ఎంత దారుణంగా ఉందంటే నాయకులు చేశారు, అందరు నాయకులే అనుభవిస్తున్నారు, అందుకని అనుభవిస్తారు. కానీ ఎంత బాధగా ఉందో తెలుసండి. మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఏరియాలో ఆ సెక్రటరియేట్లో ఎవరికే ఠికానా లేదు. పాత అసెంబ్లీ ఇచ్చారు మనకి, కొత్త అసెంబ్లీ ఏమో తెలంగాణ వాళ్ళది. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళు ఏ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏదో అద్దుకున్న వాళ్ళలాగా ఒక అభద్రతా భావంతో కనబడుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడాను. అలాంటి పరిస్థితుల్లో ఉండగా మిగతా విషయాలు, మిగతా ప్రాబ్లమ్స్, మిగతావన్నీ సాల్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. తప్పకుండా అవన్నీ దాన్ని మనం పరిష్కారాలు వస్తాయి, తప్పకుండా అవన్నీ జరుగుతాయి, ఏం భయపడక్కర్లేదు. నా ఉద్దేశంలో ఈ సరియైన నిర్ణయం తీసుకున్నారు మొత్తం మన తెలుగులో రాష్ట్రంలో మధ్య ఆంధ్రప్రదేశ్లోని పౌరులందరూ సరియైన సేఫ్ హ్యాండ్స్లో ఈ రాష్ట్రాన్ని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా సేఫ్గానే. బీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు కాకినాడ వచ్చిన సందర్భం ఒక కామెంట్ చేయడం జరిగింది. హైకోర్టు అయినా కనీసం విశాఖపట్నం ఉత్తరాంధ్రకి కేటాయించాలని డిమాండ్ చేశారు. విభజనకు సంబంధించి విజయవాడలో అభ్యంతరం వ్యక్తం చేయనప్పటికీ రైతుల భూములతో కాకుండా ప్రభుత్వం అదే రాజధాని ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. ముఖ్యంగా మనకి ఈ హైకోర్టుకు సంబంధించి విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలంటున్నారు మీరు. కరెక్టే, మాకు విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా మాకు రిప్రజెంటేషన్ పంపించారు. కాకినాడ బార్ మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారా, హైకోర్టు ఇక్కడ పెట్టడానికి మాకు సమర్థన ఇస్తారా సమర్థిస్తారా అని కూడా అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు ఏదో రకంగా వైషమ్యాలు లేదంటే ఇక్కడికిక్కడ వెళ్ళాలి ఏరియా వైజ్గా
వాళ్ళలో కొంత అసంతృప్తి క్రియేట్ చేసి గొడవలు క్రియేట్ చేసి ఈ చీలికలు తీసుకొచ్చే ప్రయత్నంగా మాట్లాడడం తప్ప ప్రాక్టికల్గా నేను ఒక అడ్వకేట్గా నాకున్న 30 సంవత్సరాల అనుభవంతో నేను చెప్పేది నాకు తెలిసిన అనుభవాన్ని బట్టి హైకోర్టు అన్నది దూరంగా క్యాపిటల్కి దూరంగా పెడితే ప్రజల ప్రభుత్వ బోర్డు డబ్బు నష్టం ప్రజాస్వామ్యం ఎంత ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుందండి. ఎవరొస్తే వైజాగ్ నుంచి రోజు బయలుదేరి ఇటు విజయవాడ ఫైల్స్ పట్టుకుని రావడానికి విమానాల్లో తిరిగి టీఏడిఏలు లక్షలు లక్షలు డబ్బు ఖర్చు పెట్టేస్తారు. ఎవరి డబ్బు ఇదంతా ఎవరిక ఇప్పుడు హైకోర్టు హైదరాబాద్లో చూడండి, హైకోర్టులో ఆడు మధ్యాహ్నానికి అలా ఫైల్ తీసుకొచ్చేయమంటే మధ్యాహ్నానికి తెచ్చి నిలబడాలి సెక్రటరీలు హైకోర్టులో, గంటల్లో తీసుకొచ్చి అక్కడ రిపోర్ట్ చేయండి. అవన్నీ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఈజీగా అంత స్పీడ్గా అవన్నీ ఉన్నప్పుడే పరిష్కరించడం కష్టమైపోతుంది. న్యాయస్థానానికి న్యాయస్థానం ఒక చోటను, క్యాపిటల్ ఒక చోట, ఆఫీసులు ఒక చోట, సెక్రటరీట్ ఒక చోట ఉంటే చాలా కష్టమవుతుంది. అడగడానికి అడగొచ్చు హైకోర్టు కాదు, ఇంకా వేరే విషయాలు అడగాలి తప్ప నా ఉద్దేశంలో ఈ విషయంలో సుప్రీంకోర్టు వారిదే ఫైనల్ డిసిషన్. సుప్రీంకోర్టు వారు ఆలోచించి దాన్ని బట్టే ఏం చేయాలి. మీకు తెలుసో తెలియదు ఒక చిన్న విషయం, హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి శంషాబాద్ ఏరియాలో సుమారు 200 ఎకరాలు 150 ఎకరాలు లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి హైకోర్టు పెట్టడానికి ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం డిసైడ్ చేశారు, ఇచ్చేశారు. కానీ దానికి ఇష్టపడ్డం ఇష్టపడలేదు మార్చడానికి, దానికే ఇష్టపడడం లేదు అంత దూరమా అని, కష్టమైపోతుంది అని ఆ సిటీలో అక్కడికి అక్కడికే ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు వారు కానీ ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అలాంటిది రేపు రాబోయే కాలంలో హైకోర్టును దూరంగా పెట్టడం అనేది ప్రాక్టికల్గా కష్టం. ఏదేమైనా ఈ నిర్ణయం అంతా కూడా సుప్రీంకోర్టు వారు నిర్ణయించాలి, వాళ్ళ ఏది అనుకూలంగా ఉంటుంది ఏది ఎక్కడ పెట్టాలనే ఆలోచన వాళ్ళది. అందువల్లే నిన్న అసెంబ్లీలో కూడా హైకోర్టు గురించి మాట్లాడి అది కూడా ఇక్కడే పెడతాం అని చెప్పే స్థాయి కానీ అర్హత కానీ ప్రభుత్వానికి ఉండదు, అది పూర్తిగా ప్రొరోగేటివ్ అది సుప్రీంకోర్టు, కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళ ప్రకారం జరుగుతుంది. సూర్యాదు గారు మీరు అంటారు ఇప్పుడు ఈ అభివృద్ధికి సంబంధించి చెప్పిన ప్రణాళిక అమలు అవడానికి సుమారుగా ఎంతకాలం పట్టే అవకాశం ఉంది, ప్రజలు ఏ విధంగా ప్రభుత్వానికి సరిపోదు? ఖచ్చితంగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈయన 5 ఏళ్ళు సరిపోదు. 5 ఏళ్ళలో మాత్రం చేయగలిగే పనులు ముందు చేయడం మంచిది. ముందు చేయాల్సిన పనులు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్స్టిట్యూషన్స్ అందుకు ముందు తెచ్చుకోవాలి, అవి శాంక్షన్ చేయించాలి, తెచ్చే పునాదిరై పడాలి, దాని వర్క్ స్టార్ట్ అవ్వాలి, అన్ని కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. తర్వాత ఇంకొక తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే అసలే మనం కష్టాల్లో ఉన్నాం అంటున్నాం. వీళ్ళు ఎందుకంటే సింగపూర్ వెళ్ళి చూస్తాం, కోచాటుకు వెళ్ళి చూస్తాం అనే అవసరం ఉంది. ఈవేళ ఆ పరిస్థితి ఎందుచేతంటే మీరు ఒక్కసారి కనుక ఏదైనా వెబ్సైట్కి వెళ్తే మొత్తం అదంతా మన ముందు కంప్యూటర్లో సాక్షాత్కరిస్తుంది. చికాగో కూడా అంటున్నారు, ఎందుకంటే చికాగో ఇవన్నీ డబ్బు ఖర్చు పెట్టే సమస్యలు కదా, ఎందుకు అసలు ఎందుకు వెళ్ళాలి చెప్పండి. మనకు లేదా మనకి గాంధీనగర్ ఉంది, భువనేశ్వర్ ఉంది, చండీగర్ ఉంది, మన దగ్గర ప్లానర్స్ లేరా, వాళ్ళతో ఆలోచించవచ్చు కదా. అంటే ప్లానర్స్తో ఆలోచించాలన్న విషయం మానేసి 4 మినిస్టర్లు పెట్టేసి 4 మినిస్టర్లు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి చూసొస్తారన్న చాలా అసంబద్ధంగా కనబడుతుంది. ఇప్పుడు నేనేంటంటే మన ఇబ్బందులు ఉన్నామని చెప్పి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, మనకి వెళ్తున్నారు నారాయణ సమితి, అదే వెళ్తున్నారండి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, మన డబ్బులు లేవని మనం అంటున్నాం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? తర్వాత పోనీ ఇందులో ఉన్నది శివరామకృష్ణ వేశారు అంటే ఆయన అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ చేశారు, సో అనుభవం ఉంది అందుకే వేశారు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళకి ఎలాంటి అనుభవం ఉందని వేశారు చెప్పండి. వాళ్ళు వేసిన వాళ్ళు ఆయన కనీసం ఈ యూనివర్సిటీల్లో ఉన్న వాళ్ళందరినీ ఆర్కిటెక్చరల్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనకు ఉన్నాయి, అందులో పని ఎవరైనా తీసుకున్నారా ఇంజనీర్స్ని? వాళ్ళు ఎవరు లేరు. కానీ సెంట్రల్ లెవెల్లో ఆర్కిటెక్చర్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి పని ఎవరైనా తీసుకున్నారా? అది లేదు. మరి యూఎన్ఓ ఎక్స్పర్ట్ ఎవరైనా తీసుకున్నా? అది లేదు. ఏం లేకుండా ఇవాళ ఇంత చేసి డిక్లేర్ చేశారు. మీరు చెప్పిన చాలా ముఖ్యమైన అంశం ఇది, అసెంబ్లీలో ఎందుకు చర్చకు రాలేదు? ప్రధానంగా ప్రతిపక్షం కానీ కూడా ఇలాంటి పాయింట్స్ ఎందుకు రైజ్ చేయలేదు? చర్చకు రాలేదంటే ప్రతిపక్షం కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిందండి. ఎందుకంటే మీరు అడిగినప్పుడు ఆల్ సడన్ గా చాలా అనుభవం ఉన్నవాళ్ళు, వీళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్న లెజిస్లేటర్స్ అందరూ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ అనుభవ రాహిత్యం ఉన్నారు. కొత్త కొత్త వాళ్ళు అందరూ అక్కడ దిగారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు. ఈ మైసూరా రెడ్డిలు అంటే రాలా
ఉంటే వేరేమైన పరిస్థితి. నిజంగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సరైన వాళ్ళని తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అందులో ఏంటంటే ఈ పాయింట్ ఎత్తి క్వశ్చన్ చేయాల్సింది అది అది మానేసి ముందేమో మా దీని గురించి చర్చ ఓటింగ్ అని వెళ్ళారు. అది ప్రధానమైన లోపం అండి. అందుకే అది ముందు రద్దు చేయాలండి. ఇలాంటివన్నీ అనవసరం. ఇంత చేసి బెదవాడ పక్కన క్యాపిటల్ అన్నారు, బెదవాడ పరిసర ప్రాంతాల్లో అది కృష్ణా అవతల యువతల అని తేలేదు. ఎక్కడ ప్రభుత్వం ఉందంటే మరి ఎక్కడ ప్రభుత్వం ఉందంటే అక్కడ పెడతాను కూడా కాదు. ఏ రైతులు ముందుకు వస్తారు పెడతారు అంటే రైతుల మీద పోటీ పెడతారా? అది మంచి పరిణామం అంటే ఏం జరగబోతుందండి అక్కడ? ఏం జరగబోదండి, జరగబోయేదంతా చెప్పుకోవచ్చు జనం. ఏమో ఇప్పుడు కృష్ణా జిల్లా పరిస్థితి రాస్తున్నారు కదా, రోజు మన ముందు చెప్తున్నారు. బహిరంగ రహస్యంగా ఉన్నప్పుడు ఎందుకు ప్రతిపక్షం ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయడానికి కారణం ఇది వేరే ముహూర్తం కాదు, మరొకటి మరొకటి కాదు. ఇంటర్నల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మారుతున్నారు. ఇప్పుడు మామూలుగా ఈ పరిస్థితి ఎలా కనుక ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు విడిపోయే ప్రమాదం ఉంది. అది వచ్చింది అనుకోండి ఏమవుతుందన్న ఉద్దేశంతో విజయవాడ పరిసర ప్రాంతంలో వస్తుందని చెప్పి ముందు క్లియర్ చేశారు. దాని ద్వారా విజయవాడ మీద ఎగనెస్ట్గా కొంతవరకు అది పెట్టడం మంచిది కాదని శ్రీరామకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చింది. దాంతో మిగిలిన వాళ్ళ ఆశలు గురించి మాకు ఎందుకు రాదు అని వచ్చింది. మీరు నిజంగా కావాల్సినంత స్థలం ఉంటుంది రాయలసీమలో స్థలం కదేమిటి బోర్డులకు ఉంటుంది. మరి నిజంగా క్యాపిటల్ అక్కర్లేదు కదా, చాలా తక్కువతో దాన్ని సేకరించవచ్చు కూడా. కానీ అక్కడ పెడితే మా అందరికీ దూరం అయిపోయింది. సో అందుకేదేంటే ఈ యొక్క చర్చని ముగించడం గురించి ఆయన సమస్యల గురించి అధిగమించడానికి ఇది డిక్లేర్ చేశాడు. అందరూ ఆహ్వానిస్తున్నారు. జవహర్ అలీ గారు ప్రైవేటైజేషన్తో కూడిన ప్రభుత్వ భాగస్వామ్యాన్ని సమర్థిస్తున్నారు. ఆయన పూర్తిగా ప్రభుత్వ భాగస్వామ్యం తెలుగుదేశం లైన్ అని నేను అనుకోవాలి. తెలుగుదేశం లైన్ అన్నట్టు కనబడాలి. సాధారణ వాళ్ళు తప్పు మాట్లాడుతారు, సిద్ధాంతం మీద మాట్లాడతారు. సిద్ధాంతం మీద మాట్లాడడం వాళ్ళకి మొదటి నుంచి వస్తుంది. అలాగే ఇవాళ కూడా దాన్ని కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉన్నాను కాబట్టి సిద్ధాంతం మాట్లాడడం అవసరం, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే దేనికైనా సరే అండి కాలానుగుణంగా మనం మారాలి. ఏ కాలానికి ఏది అవసరం ఆ అవసరం ప్రకారం మనం మార్పు చెందుతూ ఉండాలి. మనం మార్పు చెందకపోతే ఇంకేదంటే చెంది వీళ్ళు సిద్ధాంతకర్త అయిన కర్ల్ మార్క్స్ ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం కూడా ఆయన ఎప్పుడూ కూడా రష్యాలో కమ్యూనిజం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకో చోట ఎక్కడ క్యాపిటలిస్ట్ దేశంలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. రష్యాలో వచ్చింది అంటే రష్యాలో అక్కడి నుంచి మన రాచరిక వ్యవస్థ నుంచి క్యాపిటల్ పెట్టుబడిదారి వ్యవస్థకు రావాలి, పెట్టుబడిదారి వ్యవస్థ నుంచి ఈ సామాజిక వ్యవస్థకు రావాలి. అలాంటిది రాచరిక వ్యవస్థ నుంచి డైరెక్ట్గా సామాజిక వ్యవస్థ వచ్చేసింది రష్యాలో. అందువల్ల కమ్యూనిజం ఫెయిల్ అయింది. కర్ల్ మార్క్స్ అక్కడ ఫెయిల్ అయ్యారు అన్నమాట. ఫెయిల్ అయ్యేటందుకు వేరే రష్యాకి అక్కర్లేదు, చైనాకి అక్కర్లేదు. నేను అంటారు చైనాలో జరుగుతుంది, అది ఓన్లీ రూరల్ ఏరియాలోనే. లోట్ ఆఫ్ డిస్పారిటీస్ అండి. వాళ్ళ ఓన్లీ రూరల్ ఏరియాలో ఉన్న ప్రజలకి ఈ ఒక్క ఈ చుట్టుపక్కల ఈ కోస్తా ప్రాంతంలో ఉన్న ప్రజలకి చాలా తేడా ఉంది వాళ్ళకి. వాళ్ళలో ఆల్రెడీ కరప్షన్ స్టార్ట్ అయింది. వీళ్ళు వెళ్తున్నారు కాంట్రాక్ట్లు తెచ్చుకుంటున్నారు. దేవర్ రీసెంట్లీ దేవర్ అరెస్టెడ్ వాళ్ళ ఇద్దరు ముగ్గురిని పనిష్మెంట్స్ కూడా ఇచ్చేసారు. పెద్ద స్థాయిలో పెద్ద పనిష్మెంట్ ఇస్తారు, స్థాయిలో తప్పించేస్తారు. అంటే ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు మనం కాలానుగుణంగా మారాలి. అలాగని వీరి సిద్ధాంతం పూర్తిగా అదే పట్టుకు వెళ్ళాలని నేను అన్నాను. అలాగే వీరు చెప్పినట్టు చేయడం తప్పు. వీరి దాంట్లో ఇప్పుడు వరకు ఇన్ని పొరపాట్లే. ఎందుకంటే ఆయన మంత్రివర్గ సహచరులు రోజు ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి క్యాపిటల్ గురించి? అసలు సంబంధం ఉంది శివరామకృష్ణ రిపోర్ట్ రాకుండా మా వచ్చి ఒక్కొక్కళ్ళే వచ్చి విజయవాడ క్యాపిటల్ అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటే దాని సోషల్ లైఫ్ ఉండాలి అని తెలియదా? సోషల్ లైఫ్ ఉండాలని తెలియదా? ఎవరికి తెలియదు సోషల్ లైఫ్? సోషల్ లైఫ్ అనేది పట్టణం ఏంటి? సోషల్ లైఫ్ పనిలేదు అసలు. అలాంటి సోషల్ లైఫ్ లేని పట్టణం ఏంటి అని ఉండదు, అని మనం చెప్పక్కర్లేదు. కానీ ఏంటంటే ఈ యొక్క చర్చ ద్వారా ఏం చేశారంటే శుభ్రంగా తీసుకొని దాన్ని కన్ఫ్యూజన్ చేశారు. ఇప్పుడు ఎన్నో ప్రాంతాల వారీగా విడిపోయే ప్రమాదం వచ్చింది. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన ముందు విజయవాడ పరిసర ప్రాంతాల్లో దీనికి క్యాపిటల్గా డిక్లేర్ చేశారు. సో ఫార్ సో గుడ్ అనుకోండి. ఇప్పుడు ఎలా చేసినా విజయవాడ పట్టణం కానీ ఇది కానీ విజయవాడలో మీరు ఇక్కడ నుంచి నేషనల్ హైవే మీద వెళ్తూ ఉంటే పర్వాలేదు, కానీ విజయవాడ ఊళ్ళో నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే దారి లేదు పరిస్థితి అదండి. అటువంటి పరిస్థితిలో ఉంది.
సో కంజెస్టెడ్ నేషనల్ హైవే కనుక దుర్గం గుడి పక్కన దాని ముందు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. రోడ్డు రోడ్డు ఉంది అండి, రోడ్డు వేసేస్తున్నాం. అతను చేశారు ఇవాళ కాదు కానీ అది ఎప్పుడు చేయాలండి? అది 20 ఏళ్ళ క్రితం చేయాలని మనది 4 ఏళ్ళు పడుతుందండి. సో అది చేయదు ఏంటంటే మన కాలానుగుణం మారాలి. ఇవాళ ఆయన చేయవలసింది ఆయన కన్నా సమయం 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాల్లో ఆయన తేగలిగిందల్లా ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతేనా మేము తెచ్చుకోవడం, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం, దాని మీద అథారిటీ రావడం, ఖర్చు పెట్టిన డబ్బు ఏదైనా ఉంటే ఆ దామాషా పద్ధతులు మనకు కూడా చేస్తాడు తీరు రావడం తెచ్చుకోవడం వీటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే మనకు పొందాం నమ్మకం. రెండు వివరాలు అండి, సిపిఎం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ నేపథ్యంలో కాకినాడలో ఉన్న కరీంనగర్లో ఉన్న మేము ఒకటే విధానం తీసుకున్నాం, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ దేశానికి కొట్టుకొమ్మలుగా ఉండాలి, ఆ రకమైన వ్యవస్థ ఉండాలండి. మీరు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయట్లేదు అంటున్నారు. గతంలో కూడా మా మాజీ ఎంపీ మీడియం బాబురావు గారు, గోల్మూడి నాగేశ్వరరావు గారు కార్పొరేటర్ అందరూ కూడా ఈ వేదికలో మాట్లాడిన వాళ్ళే. ఎందుకంటే ఈ నిర్ణయం రాజకీయ నిర్ణయం, ఇది పార్లమెంట్లో చర్చ ద్వారా ఓటింగ్ ద్వారా రాష్ట్ర విభజన జరుగుద్ది కాబట్టి పార్లమెంట్లో తేల్చాల్సింది పార్టీలు, ఆ పార్టీలు విధానాలు చెప్తే దాన్ని బట్టి రాష్ట్ర విభజన ఆగుద్ది. ప్రజలు రోడ్డు మీదకి రావడం వారి ఆకాంక్షలు మా గమనంలో ఉన్నాయి. కానీ ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన వాళ్ళు సిపిఎం పార్టీ అనుకోవడం లేదండి. బెంగాలు, కేరళ, త్రిపుర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సిపిఎం పార్టీకి ఎంపీ లేరు ఈ టర్మ్లో, గతంలో ఉన్న మీడియం బాబురావు గారు. కానీ బెంగాలు, కేరళ, త్రిపుర ఎంపీలు కూడా ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి సిపిఎం పార్టీ విధానాన్ని కట్టుబడి ఇది సమంజసం కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాని విభజన సరైనది కాదు, దేశానికి మంచి సంకేతం కాదని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. సో మాకున్న బలం తక్కువ కాబట్టి కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ అందరూ ఏకమయ్యి రాష్ట్ర విభజన చేశారు. తెలుగుదేశం కూడా దానిలో పాలు పంచుకుంది, వైఎస్ఆర్ పార్టీ కూడా తన పాత్ర పోషించింది. ఈ విషయం ప్రజలు అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది మార్క్సిజాన్, అదేవిధంగా కార్ల్ మార్క్స్, దీని విషయంలో మా విధానాలు అంటే పెద్దలు చెప్తున్నట్టుగా కమ్యూనిస్ట్ అంటే మోసపోసినట్టు కాదు, ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవడం అనేది ఎప్పుడూ ఉంటుంది. కార్ల్ మార్క్స్ చెప్పిన దాని ప్రకారం బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశంలో కార్మిక వర్గం చైతన్యవంతమై సమాజ మార్పుకు దారితీస్తారని, లెనిన్ కాలం నాటికి రష్యాలో ఈ పెట్టుబడిదారు విధానం సామ్రాజ్యవాదంగా రూపుదిద్దుకుంది కాబట్టి సామ్రాజ్యవాదంగా రూపుదిద్దిన ఈ ప్రపంచంలో ఆ సంఖ్యలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో అక్కడ కార్మికులు చైతన్యవంతం పోరాటం చేసి సమాజ మార్పు తీసుకురావచ్చు అని మార్క్సిజంలో జరిగిన ఒక డెవలప్మెంట్ లెనినిజంగా ముందుకు వచ్చింది. దాన్ని స్టడీ చేసిన తర్వాత చైనాలో అక్కడ స్టడీ చేసి ఆ దేశంలో విప్లవాన్ని ముందు తీసుకొచ్చారు. భారతదేశం వరకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మేము ఏమనేది ఏంటంటే భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీకి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశాల్లో లేనటువంటి ఒక సామాజిక వ్యవస్థ, బహు భాషలు, పలు మతాలు, పలు సాంప్రదాయాలు, అనేకమైనటువంటి విభిన్నమైనటువంటి భారతదేశంలో ఉన్నాయి. దీన్ని ఈ పరిస్థితులకి మార్క్సిజాన్ని అప్లై చేసి కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్ళాలి. అలాంటి విషయాల్లో అనేక అడ్డుపోట్లు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. స్వాతంత్ర పోరాటం నాయకత్వం వహించినటువంటి వర్గాలు, కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర, ఇవన్నీ కూడా దానికి కారణమైనవి. ఏమైనప్పటికీ మారిన కాలంలో ఈ సెట్బ్యాక్స్ అన్నింటిని కూడా సరి చేసుకుని కమ్యూనిస్ట్ పార్టీగా కార్మిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ముందుకెళ్లాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అయితే ప్రధాన అంశంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చూస్తున్నప్పటికీ ఖచ్చితంగా గతంలో జరిగిన మిస్టేక్ ఏదైతే అభివృద్ధి కేంద్రీకరణ ఉందో అటువంటి మిస్టేక్ ఇందులో జరగకూడదని మేము కోరుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణగా ఉండాలి. ఇందాక మనం అనుకున్నట్టు 13 జిల్లాల్లోనూ కూడా విశిష్టతలు కలిగినటువంటి అవకాశాలు, వనరులు ఉన్నాయి. వాటిని సక్రమైన రీతిలో ఉపయోగించాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ వచ్చేటప్పటికి అభివృద్ధి విషయంలో రాజకీయ ఇంట్రెస్టులు, ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు అవ్వండి, కార్పొరేట్ కంపెనీలు అవ్వండి, వారికి అనుకూలమైన విధానాలు, వారి అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి విధానాలు రూపొందించడంలోనే ప్రజా శ్రేయస్సు పక్కకు పోతుంది. నిజంగా ఆ జవహర్ అలీ గారు చెప్పినట్టు సమర్థులైన నాయకులైన, అనుభవం కలిగిన నాయకులైన, కావాల్సింది ఏంటంటే రాష్ట్రం విడిపోయింది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని వాస్తవం. కానీ రెండో పక్కన 111,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారనేది కూడా వాస్తవం కదా. ఈ రెండింటిని మీరు సామాన్యులు ఎలా వేరు చేసుకోవాలి? అంతిమంగా ప్రజలు కోరుకునేది అందమైన రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని అనేదానికన్నా కూడా మన ప్రాంతంలో చదువుకున్న యువకులకి చదువుకు తగిన ఉపాధి లభిస్తుంది కదా. మీ గవర్నమెంట్ ఉద్యోగం అనట్లేదండి, గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగం అని కూడా అనట్లే. అక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏదైనా సరే ఆ తగిన ఉపాధి లభించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి ఆచరణ ముందుకు వెళ్ళాలి. రెండోది కీలకమైన ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరిలో ఈ కౌలు రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం దగ్గర ఉన్న విధానం ఏంటి? మూడో పాయింట్ మత్స్యకారులు, ఎందుకంటే పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది కాబట్టి సముద్రాన్ని గంగ తల్లిని నమ్ముకునేటువంటి మత్స్యకారులు ఉన్నారు. కొన్ని రకాల ప్రాజెక్టుల వల్ల, అంటే కొన్ని ప్రాజెక్టులు అవసరమైనప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ పెద్దలు చెప్పినట్టు నష్టాన్ని తగ్గించుకొని అభివృద్ధి వైపు ముందుకెళ్లే ఆలోచన జరిగే సందర్భంలో మత్స్యకారుల జీవనానికి జరుగుతున్నటువంటి నష్టం కానీ వారి ఉపాధి కలుగుతున్న దెబ్బను కూడా దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాలి తప్ప మేమేదో అభివృద్ధి చేసుకుంటూ పోతాం, వీళ్ళు ఎలా పోయినా మనకు అనవసరం అనేటటువంటి పద్ధతి సరైనది కాదు. అదేవిధంగా మరొకసారి గుర్తు చేసే విషయం ఏంటంటే కేజీ బేసిన్ గ్యాస్, ఎందుకంటే గ్యాస్ ఆధారిత ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈవేళ నగరాల్లో జరిగిన ప్రమాదం వల్లండి కాకినాడలో జిఎఫ్సిఎల్ ప్లాంట్ మూతబడింది. గ్యాస్ ఆధారంతో నడిచేది ఎన్ఎఫ్సిఎల్లో, జిఎఫ్సిఎల్లో బొగ్గుతో నడిచేది కొంచెం నడుస్తుంది. అదేవిధంగా సిల్క్ రోడ్ షుగర్స్ కూడా బొగ్గుతో నడుస్తుంది. కొంత సుమారు 1000 మంది కార్మికులకి గత 4 రోజులు పైబడి పని లేదు ఇక్కడ. ఎందుకని నగరంలో గ్యాస్ ఇన్సిడెంట్ జరిగింది, పైప్ లైన్ అన్ని కూడా సెట్ చేయడం కోసం గ్యాస్ సరఫరాని కాకినాడకి ఆపేశారు. 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి పని లేకుండా పోయింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలి అనేది పరిశీలన చేయాలి. దానికోసం మేము కోరింది ఏంటంటే రాష్ట్ర రాజధాని విషయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం చేసి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. విజయవాడ పరిశ్రమలలో నొక్కి ఒక్కడించలేదు దాన్ని, ఆ పేరుతో నూజివీల్లో రాబోతుందని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుద్ది. విజయవాడ పరిసరాలు అంటే మంగళగిరి కూడా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం. చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు, నేను 2006 నుంచి 2011 వరకు సర్పంచ్గా పనిచేశాను ఎన్నరపాలలో. రాష్ట్రం విడిపోతుందని చర్చ 2009 డిసెంబర్లో పార్లమెంట్లో అప్పుడు చిదంబరం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రం విడిపోతుంది కాబట్టి గుంటూరు రాజధాని అవుతుంది అని అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎన్ఎఫ్సిఎల్లో ఒక ఉద్యోగికి స్థలం నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉందండి, మీరు సర్పంచ్ కాబట్టి ఎన్ఎఫ్సిఎల్ మీ ఊరు ఉంది కాబట్టి వచ్చి మాట్లాడితే మేము లేవర్ చేతనం రోడ్డు ఇప్పించానని చెప్పి వచ్చారండి. అంటే ఎంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ మాఫియానాలా లేదా అనేది మరి పెద్ద మనతో మాట అనొచ్చు అనుకోవడం, దాన్ని అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాంటి దానికి అవకాశం ఇచ్చే విధంగా ఈ ఊహాగానాలతో కూడినటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదని అఖిలపక్ష సమావేశాలు మేధావుల సమావేశాలతో ఇక్కడ మహర్షి సామూర్తి ట్రస్టు అంగన్ శాంతి క్లబ్ లేదంటే ఎమ్మెల్యే గారు అనేక రకాల చర్చలతో కాకినాడ మాస్టర్ ప్లాన్ కూడా అద్భుతమైన చర్చ జరిగిందండి కాకినాడలో, ఇంకా జరుగుతుంది కూడా కన్క్లూజన్. అటువంటి విస్తృతమైన చర్చ సరైనటువంటి శాస్త్రీయమైన నిర్ణయాలు తీసుకుని రాజకీయ ఇంట్రెస్ట్లు కొద్దిగా పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్తో ముందుకెళ్తే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధిలో ముందు వరుసమైన వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం సార్. నేను ముందు నుంచి అది ఒకటే చెప్తున్నామండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా మనకు ఉన్నటువంటి వచ్చి ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా ఇది చాలా కీలకమైన దశలో మనం ఉన్నాం కాబట్టి మనం అందరం కలిసి ఒక విప్లవం లాగా ముందుకెళ్తే తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేదు. తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి సమయం వచ్చింది. దానికి ఒక సమర్థుడైనటువంటి నాయకత్వం కూడా కావాలి. ఆ నాయకత్వం ప్రస్తుతం సేఫ్ హ్యాండ్స్లో ఈ రాష్ట్రం ఉంది కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పి నమ్మకం. స్వల్పకాలిక దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికల మీద ఎక్కువ ఆధారపడాలి. అంటే తొందరలో మనకి రియలైజ్ అయ్యేది స్వల్పకాలిక ప్రణాళిక, అవి ఏం జరుగుతాయన్నీ ముందు వేస్తున్నాం చేస్తే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన నమ్మకం వస్తుంది, మిగిలిన కూడా వస్తాయని అవి తప్పకుండా. భవిష్యత్ మాత్రం ఆంధ్రప్రదేశ్కు ఉందండి. దానికి ఏంటంటే దానికి మన ప్రధానం మన కోస్తా, పెద్ద కోస్తా తెలంగాణ కోస్తా. తర్వాత మనకి ఏంటంటే మొన్న ఒక బయోటెక్నాలజీ చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాం. బయోటెక్నాలజీ ఒక రేపు జేఎన్టీఓలో జరుగుతుంది. ఆ బయోటెక్నాలజిస్ట్ ఒక ఆయన ఒక అమెరికన్ వచ్చాడు, ఆయనతో మాట్లాడడానికి అండర్స్టెండ్ ఆయన అన్నది ఏంటంటే హైదరాబాద్ కానీ తెలంగాణలో కానీ అన్నది ఓన్లీ ఫార్మా బయోటెక్ టెక్నాలజీ. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఫిషరీస్ బయోటెక్నాలజీ ఉంది, వ్యవసాయం అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఉంది, కొన్ని సిరికల్చర్ బయోటెక్నాలజీ ఉంది, రకాల బయోటెక్నాలజీ ఉంది. ఇది కనుక మీరు కనుక మార్పు తీసుకొస్తే ప్రజల జీవన విధానంలో అనూహ్యమైన మార్పు వస్తుంది. వారికి చాలా ఆదాయం సమకూర్చ పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ వీరబాబు గారు. మీకు అదేవిధంగా సూర్యారావు గారికి, జవహర్ అలీ గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వక్తలందరూ కూడా చెప్పింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత
జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అందరూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని సహకరించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న స్థాయిలో ప్రాజెక్టులని ముందుగా తయారు చేసుకుని వాటిని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచిన తర్వాత పెద్ద స్థాయి ప్రాజెక్టులకి వెళ్ళాలని సూర్యారావు గారు లాంటి వాళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధిని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తారు. మరి విజయవాడ అయినప్పటికీ ఇంకా అక్కడ స్పష్టత లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా విజృంభించే అవకాశం ఉంది, కాబట్టి దాని మీద కూడా స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా వక్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర హైకోర్టుని కొత్తగా ఏర్పడే రాజధానికి అనుబంధంగా ఉంటేనే అన్నిటికీ సౌకర్యవంతంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం అవ్వదని కూడా ఇక్కడ వక్తలు చెప్పడం జరిగింది. మన తూర్పుగోదావరి జిల్లాకి ఒక రాష్ట్రానికి ఉండాల్సిన నైసర్గిక స్వరూపంతో పాటు భౌగోళిక పరిస్థితులు, ఇక్కడ అభివృద్ధి అవకాశాలు అన్నీ ఉన్నాయి, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని ఆశిస్తూ ఇంతటితో ఈ చర్చను ముగిస్తున్నాం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.